ధ్యానమిత్రులకు నమస్కారం ఈరోజు మనము భగవద్గీత నాలుగవ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగంలో ఇరవై నాలుగవ శ్లోకాన్ని చక్కగా పాడుకుంటూ నేర్చుకుందాం దాని అర్థాన్ని తెలుసుకుందాం బ్రహ్మార్పణం బ్రహ్మ హిర్బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మ కర్మ సమాధి ఆ మరి శ్లోకార్థాన్ని తెలుసుకుందాం పరమాత్మ చెప్తున్నాడు యజ్ఞ కార్యముల ఎందు ఉపయుక్తమగు శ్రువాది సాధనములు బ్రహ్మము హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము అగ్నియు బ్రహ్మము యజ్ఞము నాచరించు కర్తయు బ్రహ్మము హవన క్రియలు బ్రహ్మము బ్రహ్మకర్మయందు స్థితుడై ఉండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞ ఫలము కూడా బ్రహ్మమే